Yeah. य शिव शिव सर्वेश्वराय शंभ शंभ सेन जो तू है लड़ रहा मौत का बढ़ रहा कारवा तेरे हाथों से ही जग का आशीष है तेरा जीवन तेरा ना रहा इस पथ पर चले ना के तेरारणी भो गया सूरज की मृत्यु औरों की है हम सदा है यहाँ आज हमने ये भ्रम खो दिया पल पुकारे हमें ढूंढ खुद में जरा जीवन की ये क्या है ज़ुबान आदतों तो में అందరికీ నమస్కారం ఆ పాట మేము తెలుపుకునే కృతజ్ఞత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషులు ఎరుకతో వారి జీవితాలను ప్రమాదంలో పెట్టుకుంటున్నారు అందరి శ్రేయస్సు కోసం భారతదేశంలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్లకు నర్సులకు రెండింతలు జీతం ఇస్తామని అన్నప్పుడు వారు ముందుకు వచ్చి వద్దన్నారు దాదాపుగా లక్షకు పైగా మరణాలు జరిగాయనుకుంటా ప్రపంచవ్యాప్తంగా అందులో దాదాపుగా ఐదు వేల వైద్య బృందానికి చెందిన వారి అందులో దాదాపుగా ఐదు వేలు వైద్య బృందానికి చెందిన వారివి ఇక్కడ ఒక చిన్న కవిత మీకోసం నిస్సిక్కు అందాలు విరజిమ్మే పించమున్న సింగారపు నెమలి అది ఒక నిరుపమాన రమణీయ చిత్రకృతి గొంతెత్తి పిలుస్తుంది ఇటువైపు దృష్టి తిప్పమని తన చక్కదనాలు చూడమని ఏ పొద్దు దరిలేని తికమకల జీవనం గడుపుతున్నాం మనం ఏకాగ్రత దృష్టితో పొందేటి ప్రతిఫలం ఎరుగలేని ఈ జగతిలో ఈ గడ్డు కాలాన నీ వద్దనేమైనా ప్రాణాలు నిలబెట్టు సాధనమున్న చాలు నిలబడి కేకవేయి నిస్సిగ్గుగా సరే రేపు ఉదయం పది గంటలకు ప్రధానమంత్రి గారు ఉద్దేశించి మాట్లాడుతున్నారు వచ్చే కొన్ని వారాలకు ఏ పాలసీలలో మార్పులు చేస్తారో తెలియచేస్తారు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే స్వచ్ఛందంగా పూర్తి లాక్డౌన్ ప్రకటించాయి అందులో తమిళనాడు కూడా ఉంది ఈషాయోగా సెంటర్ ఇక్కడే ఉంది మాకు సంబంధించినంత వరకు లాక్డౌన్ ఏప్రిల్ ముప్పై వరకు పొడిగింపైంది ఇక దేశంలోని మిగతా ప్రాంతాల్లో కొన్ని పనుల కోసం కొద్దిగా సడలింపులుంటాయా అన్న విషయం మనకు రేపు తెలుస్తుంది ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే దేశంలో కొన్ని ప్రాంతాల్లో పంట కోతకొచ్చే సమయం ముఖ్యంగా ఉత్తర భారతంలో అందుకని కొన్ని సడలింపులుండొచ్చు ఇంకా కొన్ని ఉత్పత్తి కేంద్రాలకు సడలింపు ఉండొచ్చు పాక్షికంగా పని చేయచ్చు ఎందుకంటే ఏప్రిల్ తర్వాత వాళ్ళు పూర్తిగా ఉత్పత్తి మొదలుపెట్టే అవకాశం ఉంటుంది ఆ దిశగా ఇది ఒక చిన్న అడుగు కానీ అన్ని విషయాల గురించి మనకు ఇంకా సరిగ్గా తెలియదు గేట్ఫుల్ ఇన్ టూ ప్రొడక్షన్ స్టేజ్ సో దిస్ ఇస్ లైక్ అ స్మాల్ స్టెప్ ఇన్ ద డైరెక్షన్ హా బట్ ఎవ్రీథింగ్ ఇస్ స్టిల్ ఫ్లో ఇట్ దన్ అప్ ఇన్ యాడ్ బికాస్ ఎందుకంటే వైరస్ మూడ్ని బట్టి ఉంటుంది ఇంకా మనం ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే దేశం మీద ఇంకా ప్రపంచం మీద ఎంత భారం ఉంటుంది ప్రపంచంలో ఎంత వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది అనేది ముఖ్యంగా మనం ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మనం వైరస్ బారిన పడకుండా ఎంత సమర్థవంతంగా ఉంటాము అన్న దాని మీద ఉంటుంది కోయంబత్తూర్ నగరంలో కూడా కొన్ని ప్రాంతాలు పూర్తిగా మూసేశారు కొన్ని ప్రాంతాలను గట్టి కట్టడి చేశారు ఎందుకంటే ఆ ప్రాంతాల్లో కొన్ని కేసులు వచ్చాయి వారు ఈ విధంగా స్పందిస్తే ఇదే చేయగలం అదృష్టవశాత్తు ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య ఇంకా దీనివల్ల మరణించిన వారి సంఖ్య భారతదేశంలో చాలా వరకు అదుపులో ఉంది ఆ సంఖ్య కొద్దిగా తగ్గుతూ వస్తోంది లాక్డౌన్ ప్రభావం వల్ల అదృష్టవశాత్తు అమెరికాలో కూడా మరణాల సంఖ్య కొద్దిగా తగ్గింది అది రోజుకి రెండు వేలు ఉన్నది ఇప్పుడు అది కొంచెం తగ్గింది కానీ ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారి సంఖ్య ఐసీయూలో ఉన్నవారి సంఖ్య నాకు తెలిసి పెరిగింది అందుకని ఇది ఏ దిశగా వెళుతుందో ఇంకా తెలియదు ఇవి చాలా పెద్ద దేశాలు భారతదేశం ఇంకా అమెరికా ఇవి చాలా పెద్ద దేశాలు మిగతా దేశాలతో పోలిస్తే ఈ దేశాల్లో ప్రతి రాష్ట్రం ఒక దేశం వంటిదే అమెరికాలో యాభై దేశాలున్నాయన భారతదేశంలో దాదాపుగా ఇరవై ఎనిమిది దేశాలున్నాయి ఎందుకంటే మనకున్న జనాభా ఇంకా విస్తీర్ణత ఎలాంటివంటే మనం నిజంగా ఈ సంఖ్యలను పూర్తి దేశానికి సంబంధించినవిగా చూడలేం ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న దాంట్లో బహుశా నాకు ఆ సంఖ్య గురించి స్పష్టంగా తెలియదు కానీ దాదాపుగా యాభై శాతం న్యూయార్క్ స్టేట్ నుండి వచ్చినవే మిగతా దేశంలోని పరిస్థితి అదే విధంగా ఉండకపోవచ్చు ఎందుకంటే వీటి మధ్య చాలా దూరం ఉంది ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే అది ఎక్కడైతే వచ్చిందో అక్కడే దాన్ని అరికట్టచ్చు

ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి మనం ఇంకా పదహారు పదిహేడు ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో మనందరికీ పది శాతం మెరుగవ్వాలి మనందరం కనీసం మనం ఉన్నదానికంటే నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా శారీరకంగా మానసికంగా భావపరంగా ఇంకా మన సామర్థ్యపరంగా మనం చేస్తున్న పనులు వీటన్నింటిలో ఒక పది శాతం ఉన్నతి చూపించాలి అప్పుడు ఈ ప్రపంచమే ఎంతో మెరుగ్గా ఉంటుంది నన్ను నమ్మండి అందరూ వారు ప్రస్తుతం ఉన్నదానికంటే ఒక పది శాతం మెరుగ్గా ఉంటే ఎలానో ఆధ్యాత్మిక సమూహాల్లో ఇది చేస్తూనే ఉంటారు కానీ ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఇలా రెండు మూడు వారాలు మిమ్మల్ని మీరు పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తే శారీరకంగా మానసికంగా భావపరంగా ఇంకా మీ సామర్థ్యాలను పెంపొందించుకోవాలి ఇలా స్పృహతో ఎరుకతో చేస్తే ప్రస్తుతం అది మీరు స్పృహతో చేస్తూ ఉండకపోవచ్చు జీవితం వల్ల మీరు చేస్తున్న పని వల్ల అలా జరుగుతూ ఉండొచ్చు కానీ మీరు ఇలాంటి విరామం ఎరుకతో మిమ్మల్ని మీరు ఉన్నతం చేసుకోవడానికి తీసుకుంటే ప్రతి ఒక్కరూ ఇలా చేయగలిగితే అప్పుడు ఈ అంటువ్యాధి వచ్చింది అన్న బాధ మనకు ఉండదు ఎందుకంటే మానవాళి ఎంతో మెరుగుపడుతుంది అది మనకు ముందడుగే అవుతుంది మనం ఎంతగానో నష్టపోయాం ప్రాణ నష్టం ఇంకా ఆర్థికంగా మనకు కలిగినటువంటి నష్టం సామాజిక పరంగా దీనివల్ల విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది ఇవన్నీ జరిగాయి కాబట్టి మనం దీన్ని మానవ జీవన నాణ్యతను పెంపొందించుకోవడం ద్వారా ఈ నష్టాలను పూడ్చుకోవాలి ఎందుకంటే మనకు కావలసింది మానవ ఉన్నతి ఈ ప్రశ్న ప్రశాంత్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు మనం ఈ శరీరం మనస్సు కలిగి ఉన్నప్పుడు కర్మను పోగు చేసుకుంటూ ఉంటాము మనం శరీరం మనస్సు కోల్పోయిన సమయం కర్మను నిర్వహించుకోవటానికి మంచి సమయం అవుతుందా ఆయనకి ఇన్ఫెక్షన్ వచ్చిందా ఇది చూస్తున్న వారు చాలామంది ఉన్నారు దీనికి ఒక సందర్భాన్ని ఎలా ఇవ్వగలను అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రశ్నలో చాలా అంశాలున్నాయి దీన్ని తేలిగ్గా వివరించాలంటే చాలా తేలిగ్గా చెప్పాలంటే మీరు చాలా సులువుగా చెప్పాలని చూసినప్పుడు అందులో కొన్ని ఉండొచ్చు మీలో ఇది ఆన్లైన్లో చూస్తున్నవారు మీకు ఏదైనా సరిగ్గా లేదని అనిపిస్తే మళ్లీ రేపు ఇంకో ప్రశ్న అడగండి మళ్లీ రేపు ఈ కర్మ గురించి మాట్లాడుకుందాం మీకు తెలుసో తెలీదో ఇంకో రెండు మూడు గంటల పని మిగిలింది అంతే నేను కర్మ గురించి రాసే పుస్తకాన్ని పబ్లికేషన్స్కు అందించడానికి అది అమెరికాలో ఇంకా ప్రపంచంలో మిగతా దేశాల్లో వెళ్లనుంది గత సంవత్సరంగా ఇది చేస్తున్నాం మరికొద్ది రోజుల్లో ఇది పూర్తవ్వాలి ఇప్పుడు కర్మ అంటే ఏమిటి కర్మ అంటే మీరు సేకరించిన సమాచారం లేదా స్మృతి ఎన్నో స్థాయిల్లో జరుగుతుంది ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారు అలా మిమ్మల్ని తయారు చేసింది మీరు వారుగా ఉండగలిగింది మీరు మోస్తున్న స్మృతుల వల్లే అయితే అసలు సమస్య ఎందుకైంది అది సమస్య ఎందుకైందంటే మీరు ఆ స్మృతితో గుర్తింపు ఏర్పరచుకున్నారు ఎలాగంటే ఇప్పుడు కూడా మీ జీవితంలో మీకు నిజంగా స్పృహతో తెలిసిన మీ స్మృతులు ఒక శాతం కంటే కూడా చాలా తక్కువ ఉంటాయి మీ స్మృతుల్లో తొంభై తొమ్మిది శాతానికి పైగా ఉన్నది మీ ఎరుకలో లేదు ఏ స్థాయి వరకు అంటే మీరు ఎంతో కృషి చేసినప్పటికీ మీలోని స్మృతులు ఒక విధంగా ఆడతాయి జన్యుపరమైన స్మృతులు కర్మపరమైన స్మృతులు మీ చిన్నతనం నుండే ప్రతి చిన్న విషయంలోనూ కనిపిస్తాయి ఉదాహరణకు నిన్న మీరు భోజనం చేశారనుకోండి సాధారణంగా ఇది యోగా సెంటర్లో జరగదు కానీ ఉదాహరణకు మీరు ఎక్కడో ఉన్నారు అక్కడ మీ భోజనాన్ని మీరు తెరిచేసరికి అందులో ఒక బొద్ది ఇంకో ఒక ఎలుక పిల్లో ఏదో ఉంది అలా జరుగుతూ ఉంటుంది కొన్ని చోట్ల ఇప్పుడు ఈ రోజు మీకు భోజనం పెడితే మీలో ఉన్న ఆ స్మృతి ఒక విధంగా పనిచేస్తుంది ఈ స్మృతి మీకు భోజనం పెట్టిన ప్రతిసారి మీరు వింతగా ప్రవర్తించేలా చేయొచ్చు మీరు ఆ అనుభూతితో ఎంతగా గుర్తింపు ఏర్పరచుకుంటే మీరు ఎన్ని భోజనాలు చేసుంటారు ఒకవేళ మీకు యాభై ఉంటే రోజు మూడు సార్లు భోజనం చేస్తే ఎన్ని భోజనాలు మూడు వందల అరవై ఐదు సార్లు యాభైని మూడుతో గుణించాలి ఎంతైతే అంత అన్ని భోజనాలు తిన్నారు మీరు అన్ని బానే ఉన్నాయి కానీ ఒక్క భోజనంలో ఏదో వచ్చింది ఇప్పుడు అదే పని చేయడం మొదలు పెడుతుంది మీకు భోజనం పెట్టిన ప్రతిసారి అదే జ్ఞాపకం వస్తుంది మీకు కొద్ది కాలం తర్వాత ఇక అది మీరు ఎరుకతో చేసి పనవదు మీరు అలా జాగ్రత్త పడిపోతూ ఉంటారు మీ జ్ఞాపకం మీకు ఇలా చేస్తుంది కొద్ది రోజుల తర్వాత అసలు మీరు దాని గురించి ఆలోచించరు కానీ అది మిమ్మల్ని వింతగా ప్రవర్తించేలా చేస్తుంది నేనేమంటున్నారంటే అందుకే మీరు అందరూ ఇలా వింతగా ఉన్న ప్రాణులు అని మీరు ఎరుకలో లేని ఎన్నో స్మృతులు మిమ్మల్ని ఒక విధంగా ప్రవర్తించేలా చేస్తున్నాయి కర్మ అనే ఈ పార్శ్వం ఆధ్యాత్మిక పథంలో ఎంతో ప్రాముఖ్యమైంది ఎందుకంటే మీరు పరిణామం చెందాలి అనుకుంటున్నారు మీరు పరిణామం చెందాలి అంటే మీరు రూపాంతరం చెందాలి మీరు ఎలా మారాలంటే మీ రూపానికి అతి తక్కువ సంఘర్షణ ఉండేలా మీరు తీసుకున్న రూపం ఎలా ఉండాలంటే మిమ్మల్ని జీవన్ మరణాల నుండి సునాయాసంగా సాగిపోనిచ్చేదిగా ఉండాలి మీరు ఎలాంటి రూపాన్ని ధరించాలంటే అది సహజంగానే లయం అయ్యేందుకు సిద్ధంగా ఉండాలి అలాంటి రూపంలో ఉండాలి అనుకుంటారు మీరు మీరు పరిణామం చెందాలి అనుకుంటున్నారు అంటే మీరు ప్రస్తుతం ఉన్నదానికంటే భిన్నమైన రూపాన్ని తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు ప్రస్తుతం ఉన్న రూపం ఎన్నో సంక్లిష్టమైన స్మృతుల సమాహార పర్యవసానం ఇవి మీ పంచేంద్రియాల ద్వారా మీకు వచ్చాయి మీ జన్యువుల ద్వారా మీకు వచ్చాయి పరిణామక్రమ ప్రక్రియ ద్వారా మీకు వచ్చాయి ఇలా ఎన్నో పార్శ్వాలు ఎనిమిది పార్శ్వాల్లో స్మృతులున్నాయి ఒక విధంగా చూస్తే ఇవన్నీ కర్మపరమైనవే మనం ఒక ప్రత్యేకమైన స్మృతిని కర్మపరం అయింది అన్నప్పటికీ అలా ఎందుకంటే అది మీలో ప్రస్తుతం చురుగ్గా ఉంటుంది నేను ఈ విషయంలో లోతుగా వెళ్ళు నేను చెప్పినట్లుగా మీకు కనుక ఏమైనా తేడాలు కనిపిస్తే రేపు మీరు ప్రశ్నలు అడగచ్చు ప్రస్తుతం మీరు ఎవరో ఆ రూపాన్ని మీరు మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు ఉన్న తీరు మీరు ఎలాంటి వ్యక్తి అంటే ప్రాథమికంగా మీరు ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నారా అంటే ఈ వ్యక్తి ముక్తికి లేదా లయమయ్యే ప్రక్రియకు ఒక అడ్డంకి కాకూడదు ప్రస్తుతం మీకు నేను ఇది నేను అది అని బలంగా అభిప్రాయాలుంటే మీకు మీరే ఒక అడ్డంకి అవుతారు మీకు మీరే అడ్డుపడిపోతారు బయట వారు ఎవరో ఇది చేయాల్సిన పని లేదు మీకు మీరే చేసుకుంటారు ఆధ్యాత్మిక సాధన అంటే ఇదే మిమ్మల్ని మీరు ఏ విధంగా రూపాంతరం చెందించుకోవాలనుకుంటున్నారంటే మీకు మీరు ఒక అడ్డంకి కాదు సృష్టిలో ఇతర సమస్యలు ఉన్నాయి వాటిని మనం నిర్వహించాలి ఒక గురువుతో ఉండడంలోని ప్రాముఖ్యత ఇదే అదేమిటంటే మీ సమస్యలను మీరు నిర్వహించుకుంటే చాలు సృష్టిపరమైన సమస్యలను మీకోసం ఆయన నిర్వహిస్తారు దీని అర్థం ఇదే సృష్టిపరమైన పాశ్వాలు ఏవైతే మీ ఎరుకలో లేవో మీ అనుభూతిలో లేవో ఆయన వాటిని నిర్వహించాలి ఆయన ఇక్కడ కూర్చునున్నది మీకు రోజువారీ మానసిక సలహాలు ఇవ్వడానికి కాదు సద్గురు నాకు ఇలా అనిపిస్తోంది ఏం చేయను సద్గురు ఇలా జరుగుతోంది ఏం చేయను నాతో ఉండేవాళ్లతో నాకు పడ్డం లేదు నా రూమ్మేట్తో కలిసి నేను ఉండలేకపోతున్నాను ఏం చేయను ఇలాంటివన్నీ పరిష్కరించడానికి లేరాయన దురదృష్టవశాత్తు నేను ఆ పనిచేస్తున్నాను నేను ఇలా కుర్చీలో కూర్చున్నాను కాబట్టి ప్రజలు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు వాళ్ళు మానసిక పరమైన ప్రశ్నలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు లేదు ఈ విషయాలన్నీ మీకుగా మీరు నిర్వహించుకోవాలి అందుకు మీకు సాధనాలనిచ్చాం ఇన్నర్ ఇంజనీరింగ్ ఒక సాధనం ఈ రోజున మీరు దాన్ని నూరు శాతం అమలు చేసి చూస్తే మీరే గమనిస్తారు మీ మానసిక సమస్యలు అంతం అంతమైపోతాయి అవును సద్గురు నేను ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను కానీ ఈ కాని అనేది ఎందుకు వస్తుంది అంటే మీరు దాన్ని అమలు చేయడం లేదు ఇన్నర్ ఇంజనీరింగ్ కూడా ఒక అర్హత అనుకుంటున్నారు బిఏ బిఎస్సి ఎంఎస్సి పిహెచ్డీ లాగా నేను ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను నేను భావస్పందన చేశాను హఠయోగా చేశాను నేను శూన్య చేశాను నేను సంయమ చేశాను అయినా గానీ సద్గురు నాకు ఒక సమస్య ఉంది దీని అర్థం ఏమిటంటే మేము కొన్ని స్క్రూలు బిగించుకోవడానికి మీకు సాధనాలను ఇస్తే దాన్ని మీరు ముక్కులో పొడుచుకుంటున్నారు పైగా రక్తం కారుతోంది అంటున్నారు అవును జరుగుతోంది ఇదే ఇది మీ కర్మను కరిగించటం గురించి కాదు ఇది ఏమిటంటే మిమ్మల్ని మీరు ఆ ప్రక్రియకు అందుబాటులో ఉంచుకునేలా ఉండడం కోసం ఏదైతే నిజమైన ప్రక్రియ ఉందో అది మీకు జరిగేలా మీరు ఉండగలగటం మీరు చేయాల్సింది అనుగ్రహానికి పాత్రులవ్వటం ఇంతకీ ఆయన పేరేమిటి ప్రశాంత్ ఓ ప్రశాంత్ ప్రశాంత్ అనే పేరు నాకు ఒక ప్రత్యేకమైంది ఎందుకంటే నేను పెరుగుతున్న రోజుల్లో మేమున్న ఇంటి పేరు మా నాన్నగారి ఇంటి పేరు ప్రశాంత్ అని పెద్దగా రాసి ఉండేది అందుకని అందరూ ఒక్కోసారి మమ్మల్ని ఇలా పిలిచేవాళ్ళు ఓ ఆ ప్రశాంత్ కుటుంబం అని అందుకని ఈ ప్రశాంత్ ప్రశాంత్ అంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం ఆయన ఏ ప్రశ్న అడుగుతున్నారంటే నేను పోయిన తర్వాత ఇవన్నీ నిర్వహించుకోవచ్చా అని సరే ఇలా జరిగింది ఒక ఫ్రెంచ్ యూనివర్సిటీలో ఇలా జరిగింది హిస్టరీ ప్రొఫెసర్ అక్కడ ఉన్న విద్యార్థులకు ఇలా వివరిస్తున్నారు అక్కడ విప్లవం జరక్క మునుపు సామాన్య ప్రజలకు చట్టం చాలా క్రూరంగా ఉండేది వాళ్ళు ఒక కోడి పిల్లను దొంగతనం చేస్తే వాళ్ళు ఒక చెయ్యి నరికేస్తారు మొదటి తప్పుకి రెండో తప్పు చేస్తే రెండో చెయ్యి తీసేస్తారు మూడో తప్పు చేస్తే తల నరికేస్తారు అన్నాడు వెనక బెంచీలో ఉన్న ఒక విద్యార్థి ఇలా అడిగాడు రెండు చేతులు పోయిన తర్వాత ఎవరైనా కోడిపిల్లను ఎలా దొంగతనం చేయగలరు అని అలానే మీరు మీ శరీరాన్ని పోగొట్టుకున్న తర్వాత మీ వివేచన బుద్ధిని పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు మీ కర్మను మీరు కర్మను ఎలా నిర్వహిస్తారు మీ ప్రస్తుత ఉనికి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఇది ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మీరు ఈ ప్రశ్న అడిగారు అంటే ఇంకా సజీవంగానే ఉన్నారు ఈ సజీవత్వానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే మీకు వివేచన చేయగల బుద్ధి ఉంది ఇది మీరు అర్థం చేసుకోవాలి మానవుడిగా ఉండడంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పార్శ్వం ఏమిటంటే మీకు వివేచన చేయగల బుద్ధి ఉండటం మీరు జంతువులు చేసే విధంగా ప్రతిచర్య చేయక్కర్లేదు మీరు ఒక సమస్య గురించి ఆలోచించి మీకు అలవాటుగా ఏది అనిపిస్తున్నప్పటికీ మీకు కావలసిన విధంగా మీరు స్పందించవచ్చు మరణం అనే ప్రక్రియ వల్ల ఒకసారి మీకు ఈ సామర్థ్యం పోయిన తర్వాత అప్పుడు దీన్ని నిర్వహించే సామర్థ్యం మీకు పోయినట్లే మీరు దేన్ని నిర్వహించలేరు మీరు మీ ధోరణుల వల్ల మాత్రమే సాగుతారు చూడండి కొంతకాలం ముందు ఇక్కడ ఈ ఆకులు ఎండిపోయి రాలిపోయాయి ఇప్పుడంతా కొత్తగా ఆకులు వచ్చాయి ఒక ఎండిపోయిన ఆకు కూడా ఎటో పోతుంది కానీ ఎటు పోవాలి అన్నది అది నిర్ణయించడం లేదు గాలి ఎటు వీస్తే అది అటు పోతుంది మీరు చనిపోయిన తర్వాత మీరు కూడా అదే విధంగా ఉంటారు ఇక ఎటు పోవాలి అన్నది మీరు నిర్ణయించలేరు అది ఇప్పుడు మాత్రమే చేయగలరు మీరు ఇక్కడ సజీవంగా ఉండి మీకు శక్తి బుద్ధి ఉన్నప్పుడు అది పాక్షికంగా పనిచేస్తున్నా సరే అయినా మీకు వివేచన చేయగల బుద్ధి ఉంది ఇప్పుడు ఎటు పోవాలో మీరు నిర్ణయించుకోగలరు నా జీవితం ఎటు పోవాలి అన్నది నిర్ణయించుకునే ఈ హక్కు మీరు మీ శరీరాన్ని మనసుని కోల్పోయిన తర్వాత ఇది కూడా మీకు పోతుంది మనిషిగా ఉండడంలోని విలువ ఇదే అన్నది మనం తెలుసుకోవాలి మీరు ఒక కోతిలా ఉన్నప్పుడు మీకు విచక్షణపరమైన బుద్ధి లేదు మీరు ఒక పాములా ఉన్నప్పుడు మీకు విచక్షణ కలిగిన బుద్ధి లేదు ఇప్పుడు మీరు ఒక మానవుడిగా ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి వారైనా సరే అవును సద్గురు కానీ నేను మీరు ఎలాంటి వారైనప్పటికీ మీకు ఒక విచక్షణ కలిగిన బుద్ధి ఉంది మీరు దాన్ని ఉపయోగిస్తూ ఉండకపోవచ్చు మార్టం కోసం దాన్ని మీరు నిల్వ చేసి ఉంచవచ్చు నేను చెప్పేది ఏమిటంటే మీకు ఇక అప్పుడు ఉండదు మీరు అది ఉపయోగించుకోగలిగేది ప్రస్తుతం మాత్రమే ప్రస్తుత కాలంలోనే మీ జీవితం ఏ దిశగా వెళ్లాలో మీరు దాన్ని ఆ దిశగా తీసుకెళ్ళగలరు ఆ తర్వాత అది కేవలం ధోరణుల వల్ల మాత్రమే జరుగుతుంది వేరే శక్తులు నిర్ణయిస్తాయి సద్గురువు మీరు దాన్ని సరిచేయగలరా నేను పోతే మీరు నా కర్మనంతా తీసేస్తారా లేదు మీరు దాన్ని ఏ స్థాయికి కరిగించుకోవాలి అంటే దాని పొర చాలా పల్చగా అవ్వాలి అలా ఉంటే చేస్తాను లేదంటే మిమ్మల్ని దీవిస్తాం మళ్ళీ తిరిగి ఒక ఎలుకలాగా రావాలని ఓ పెద్ద ధాన్యాగారంలోకి బాగా ఆహారం ఉన్న చోటుకు లేదు నేను ఊరికే కఠినంగా మాట్లాడుతున్నా అవును ఎందుకంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి మేము ఎందులో అయినా జోక్యం చేసుకోవాలి అంటే సృష్టిపరమైన దాంట్లో జోక్యం మీకు ఒక సలహా ఇవ్వడం ఏదైనా ఒక బోధన ఇవ్వడం కాదు మేము సరి అయిన విధంగా కల్పించుకోవాలి అంటే మీ జీవితం ఒక స్థాయికి చేరుకోవాలి లేదంటే మేము ఆ పని చేయలేం ఎవరూ చేయలేరు కానీ ఒకళ్ళు కృషి చేసి దాన్ని ఒక స్థాయికి చేర్చగలిగితే అక్కడ చాలా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంటే అది అతి మృదువుగా ఉంటే అది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది ఎప్పటికీ అంటే కాలం ప్రస్తుతం అది ఎలా ఉంది అన్నది ప్రస్తుతం మీకు ఒక శరీరం ఉండడం వల్లే మీకు కాలం అంటే ప్రస్తుతం ఉన్న అనుభూతి ఉంది ఒకవేళ ఈ దర్శనం నలభై నిమిషాలకు బదులు ఒకవేళ ఇప్పుడు ఇలా అనకూడదు కానీ ఒకవేళ మీకు శరీరం లేదు అనుకుంటే మీరు ఇక్కడ నలభై లక్షల సంవత్సరాలు కూర్చున్నా కానీ సమస్య ఏముంది అని అడుగుతున్నా రెండు ఒకటే కదా నలభై నిమిషాలైనా నలభై లక్షల సంవత్సరాలైనా మీకు ఒకటే అవుతుంది శరీరం ఉంది కాబట్టి కాలం అనే దానికి ప్రాముఖ్యత ఉంది అందుకే మరణించే సమయం దగ్గర పడ్డప్పుడు వారి చుట్టూ ఉన్నవారు సహజంగా వారికి ప్రశాంతంగా ప్రేమగా సంతోషంగా ఉండే వాతావరణాన్ని ఏర్పరచాలని చూస్తారు ఎందుకంటే వారు అటువంటి స్థితిలో కనుక పోతే ఇది మీరు అందరూ గమనించే ఉంటారు ఏదో ఒకనాడు మీకు నిస్పృహగా ఉన్నప్పుడు ఒకరోజు పదేళ్లా అనిపిస్తుంది మరో రోజు మీరు చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఒకరోజు పది నిమిషాల్లో అయిపోతుంది అందుకే పోయేవారు ఒక ఆహ్లాదకరమైన పరిస్థితిలో పోవాలి అని మనం జాగ్రత్త తీసుకుంటాం అప్పుడు వారికి ఆ కాలం ఎంతో కాలం బాధపడ్డట్టుగా ఉండదు ఎందుకంటే అలా సాగిపోతుంది ఈ పార్శ్వంలో ఉన్న జీవం అది శరీరాన్ని కోల్పోయిన తర్వాత విచక్షణాపరమైన బుద్ధిని కోల్పోయిన తర్వాత దానికి ఇంకా ఇతర అంశాలుంటాయి అవి ఎంత చురుగ్గా ఉంటాయన్నవి మీరు మీ కర్మ పదార్థంతో ఎంత గుర్తింపు ఏర్పరచుకున్నారు అన్న దాని మీద ఆధారపడుతుంది మీ గుర్తింపులు బలంగా ఉంటే అవి శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా పనిచేస్తూ ఉంటాయి ఒకవేళ మీ గుర్తింపులు చాలా తక్కువగా ఉంటే అప్పుడు అది చురుగ్గా ఉండదు దాన్ని మనం తేలిగ్గా నిర్వహించవచ్చు దీని అర్థం ఏమిటంటే మీ కర్మ ప్రక్రియతో మీరు గుర్తింపు ఏర్పరచుకున్నప్పుడు సహజంగానే జీవం మరో రూపం పొందాలి అనుకుంటుంది అది మరో రూపం పొందాలనుకుంటుంది అటువంటి జీవంతో మీరు జోక్యం చేసుకోలేరు మీరు దాన్ని వదిలేయాలి మహా అయితే దానికి మరికొంచెం ఉపయోగకరంగా ఉండే రూపాన్ని తీసుకునేలాగా దిశ నిర్దేశించవచ్చు కానీ అటువంటి జీవంతో పూర్తిగా జోక్యం చేసుకుని దాన్ని విముక్తి చేయలేం ఎటువంటి జీవితం అయితే దాని కర్మ పదార్థంతో అతి తక్కువ గుర్తింపు కలిగి ఉంటుందో అటువంటి జీవంతో మాత్రమే మేము కల్పించుకోగలం అందుకని మనం చేసేది చాలా ముఖ్యం మీరు పూర్తి ఎరుకతో చనిపోతారా అంటే అలా చేయలేకపోవచ్చు కానీ మీరు ఎటువంటి స్థితిలో పోవాలి అంటే మీ కర్మ అతి తక్కువగా ఉండాలి మీరు ప్రారబ్ద కర్మతో మాత్రమే పనిచేస్తూ ఉండాలి మీరు పోగు చేసుకున్న కర్మ లేదా కర్మకు ఒక స్టోర్ హౌస్ లాంటిది లేదా సంచిత కర్మ అది ఇంకా మీరు నిర్వహించకపోయినా దాని నుండి మిమ్మల్ని విడదీయొచ్చు ఎందుకంటే మీ ఎరుకలో మీకు దాంతో గుర్తింపు లేదు కాబట్టి దాన్ని తీసేయచ్చు ప్రస్తుతం మీ ఎరుకలో దేంతో అయితే మీకు గుర్తింపు ఉందో ఆ కర్మ పదార్థం నేను ఇలా ఉంటాను నాకు ఇది ఇష్టం నాకు ఇష్టం లేదు మీ కర్మ పదార్థంతో మీరు గుర్తింపుని ఈ విధంగా ఏర్పరచుకుంటున్నారు ఒకవేళ ఇది బలంగా ఉన్నట్లయితే మేము కలగజేసుకుని దాన్ని విడదీయలేం చూడండి ఈ జీవన ప్రక్రియకు పాలసీలు తయారు చేసింది నేను కాదు సరేనా పాలసీలు ఎక్కడో చేస్తారు వాటితో కలగజేసుకోవటం మరో పార్శ్వం ఒకసారి ఇలా జరిగింది ఒక శతపాదులు ఉండేది మీకు తెలుసా దానికి వంద కాళ్ళుంటాయి దానికి నొప్పులు వచ్చాయి పెద్ద సమస్య వంద కేళ్లనొప్పులంటే చాలా నొప్పి ఊహించగలరా మీకు వస్తే మీ చీలమండలు లేదా మోకాల్ నొప్పి పెడితే ఎలా ఉంటుంది మీకు రెండే కాళ్ళున్నాయి అన్ని కాదు ఒకవేళ మీరు శతపాదులైతే వంద సమస్యలుంటాయి అది ఒక గుడ్లగోబ దగ్గరకు సలహాకెళ్ళింది భారతదేశంలో తప్ప ప్రపంచంలో మిగతా అన్ని చోట్ల గుడ్లగోబను తెలివైన పక్షిగా చూస్తారు భారతదేశంలో మాత్రమే ఉల్లు లేదా గూబే అంటే మూర్ఖుడు అని అర్థం ప్రపంచంలో వేరే చోట్లంతా గుడ్లగోబను తెలివైన పక్షి అనుకుంటారు అందుకే జరుగుతోంది భారతదేశంలో కాదు ఆ శతపాదులు ఒక గుడ్లగోబ దగ్గరికి వెళ్ళి నాకు కీళ్ల నొప్పులున్నాయి వంద కాళ్లల్లో నేనేం చేయను అని అడిగింది ఆ గుడ్లగూబ దాన్ని చూసి నీకు చాలా ఉత్తమమైంది ఏమిటంటే నువ్వు ఒక ప్రాణిలా రావాలి బహుశా ఎలకలాగా రావడం మంచిది అప్పుడు నాలుగే సమస్యలుంటాయి నీకు ఉంటాయి కానీ నీకు నాలుగే సమస్యలుంటాయి కానీ ఇప్పుడు నీకు వంద సమస్యలు వంద నుండి వస్తే అప్పుడు నీకు అద్భుతంగా అనిపిస్తుంది మీకు ఇలా జరిగింది కదా మీకు ఇన్ని సమస్యలున్నాయి మీరు ఇన్నర్ ఇంజనీరింగ్ చేశారు అందులో సగం పోయాయో లేదా నాలుగే పోయాయో ఏం జరిగిందో నాకు తెలియదు లేదా తొంభై ఆరు పోయాయో మీకు గొప్పగా హాయిగా అనిపిస్తోంది అంటే దీని అర్థం అంతా పోయిందేని కాదు మీరు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు మాత్రమే పోయింది మీరు అనుమతించినంత వరకు మాత్రమే పోతుంది మీరు పట్టుకున్నది మీతో పాటు ఉంటుంది అందుకే ఆ శతపాధులు దాని గురించి ఆలోచించి అది మంచి ఆలోచన అనుకుంది సరే ఎలుకగా అవడం ఎలాగా అని అడిగింది ఆ గుడ్లగోబు ఏం చెప్పిందంటే లేదు మేము ఇక్కడ పాలసీలు మాత్రమే చేస్తాం అమలు చేయాలంటే దానికి మరో చోటుకి వెళ్ళాలి సృష్టి లాంటిది అది పాలసీలు మాత్రమే చేస్తుంది జోక్యం చేసుకోవాలంటే మీరు ఒక విధానంలో రావాలి టు కర్మ లేదా కర్మ పదార్థం ఎలాంటిది అంటే అది లేకుండా మీరు ఉండలేరు కానీ అది ఎలాంటిదంటే మీరు దాంతో బలంగా గుర్తింపు ఏర్పరచుకుంటే మీరు వేసే ప్రతి అడుగులోనూ అది మరింతగా కర్మను పోగు చేస్తుంది ఇది ఎలాంటిదంటే మీ గుర్తింపు ఒక జిగురు లాంటిది మీ ఒళ్ళంతా మీరు జిగురు పోసుకున్నారనుకోండి మీరు అలా వీధిలో నడుచుకుంటూ వెళితే ఒక పది నిమిషాల్లో మీరు ఎంతో పోగు చేసుకుంటారు ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ ఉంది పర్వాలేదు లేకపోతే మీరు ఎవరైనా పట్టుకున్నా వారితో షేక్ హ్యాండ్ చేసినా కౌగిలించుకున్నా ఏదైనా మీరు వదిలిపెట్టలేరు ఒక ఐదు రోజుల్లో మీ పరిస్థితి ఏమిటో ఆలోచించండి మీరు ఏది ముట్టుకున్నా సరే అది మీకు అంటుకుంటుంది ఇదే కర్మ అంటే జీవితాలకు జరుగుతున్నది ఇదే మీరు ఇంత చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఇంత ఆనందంగా ఉల్లాసంగా అద్భుతంగా ఉండేవారు ఇప్పుడు ఇలా అంటే ఇంత భారం ఉంది మీరు చేయాల్సింది ఏమిటంటే కర్మను వదిలించుకోవాలని చూడకండి కరిగించేది ఏమిటంటే మీరు ఈ జిగుర్ను ఎంతవరకు వీలైతే అంతవరకు తీసేయండి అయినా కానీ కొన్ని అతుక్కునుంటాయి చాలా వరకు జిగురు పోయింది ఒకవేళ అది ఉన్నా సరే అంత గట్టిగా అతుక్కునుండదు కానీ ఒకవేళ జిగురు నిజంగా బాగా పట్టుంటే దాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తే చర్మం ఊడుస్తుంది అవును అది నిజంగా బాగా అతుక్కునుంటే మాంసం కూడా ఊడొస్తుంది అది అంత గట్టిగా అతికి లేకపోతే కొద్దిగా బాధతో మేము దాన్ని తీసేయగలం అది మరీ పల్చగా ఉంటే స్నానం చేస్తే సరిపోతుంది మీరు అలా ఉండాలి మీరు చనిపోయే సమయానికి అది ఎప్పుడైనా సరే మీరు ఇలా ఉండాలి చాలా వరకు మీ జిగరంతా తీసివేయబడి ఉండాలి నేను వచ్చి అలా చేస్తే అది పోవాలి లేదంటే మీ చర్మాన్ని మీ మాంసాన్ని లాగాల్సి వస్తుంది అది మీకు మంచిది కాదు నాకు మంచిది కాదు నాకు ఎవరిని హింస పెట్టడం ఇష్టం లేదు రేపు ఏడు గంటలకు சாயந்தரம் இந்த ஈவினிங் எல்லா தமிழ் மக்களுக்கு எல்லாமே நாளைக்கு ஏழு மணிக்கு ஒரு கால் எல்லா வாலண்டியர்ஸ்க்கு நீங்கள் எல்லாம் இந்த கால் எடுக்கணும் உங்களுக்கு எல்லாமே வரும் நீங்கள் அப்படி உங்கள் நம்பரு டேட்டா பேஸில் இல்லைன்னா நாளைக்கு சாயந்தரத்துக்குள்ளே கொடுத்துடுங்க நான் உங்கள் கூட பேசணுன்னு விரும்புகிறேன் அட் செவன் தேர்ட்டி வி வில் ஹாவ் அ கால் வித் ஆல் த வாலண்டியர்ஸ் இங்கிலீஷ் ஸ்பீக்கிங் வாலண்டியர்ஸ் அக்ராஸ் தி வேர்ல்டு ம் రేపు ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఇంగ్లీష్ మాట్లాడగల వాలంటీర్లందరితో ఒక కాల్ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇది ఇంగ్లీష్ వాలంటీర్స్తో పదిహేనో తారీఖు ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఏప్రిల్ పదిహేను ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఇండియన్ టైం ఇండియన్ స్టాండర్డ్ టైం మీ అందరితో ఒక కాల్ తీసుకుంటాం ఈషా డేటాబేస్లో ఈషా డేటాబేస్లో మీ నెంబర్ లేదని మీరు అనుకుంటే మీరు దాన్ని అప్డేట్ చేసుకోండి నేను మీ అందరితో ఒక పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడాలి అనుకుంటున్నా ఇలాంటి సమయాల్లోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది అందుకని మరో రెండు వారాలు తమిళనాడులో ఖచ్చితంగా ఇంకా దేశంలో చాలా భాగాల్లో కూడా ఉండొచ్చు అమెరికాలో కూడా ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి యూరోప్లో ఒక్కో దేశం ఒక్కో విధంగా నడుచుకుంటోంది కానీ మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి మన జీవితంలో కొంత నియంత్రణకు సిద్ధంగా ఉండాలి కేవలం రెండు వారాలు మాత్రమే కాదు ప్రభుత్వం లాక్డౌన్ సడలించినా సరే మీరు ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళు వాళ్ళు లాక్డౌన్ తీస్తున్నది మీకు అది నూరు శాతం సురక్షితం అని కాదు వాళ్ళు అలా లాక్డౌన్ కొనసాగించుకుంటూ పోతే అది దేశ పరిస్థితికి అంత మంచిది కాదు దేశాన్ని కాపాడడానికి వాళ్ళు సడలిస్తున్నారు అంతేకాని అది మీకు నూరు శాతం సురక్షితమని కాదు అందుకని మీకుగా మీరే లాక్డౌన్ కొనసాగించాలి అత్యవసరమైన పనులు మాత్రమే చేయాలి ఇదే రకమైన చురుకుదనాన్ని కొనసాగించండి ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్త పడండి ఇది మీరు కొనసాగించాలి ఎంతకాలమో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇది మీరు మే నెలాఖరు వరకు కొనసాగించాలి नूट की नूर शातम योगयोग्वराय भूत 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 काल 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 स्वराय शिव शिव सर्वेश्वराय शम्भ शम्भो महाधे